व्यक्तिगत ना तरफ सीपीआई पार्टी वारी धन्यवाद कृतज्ञता मित्र पल्ला वेंकटरेड्डी गारु मनवी कोई विषया समस्या परिष्कारं कावाल ग्यारंटी पोराटम आगे का मुनुगोडु नुंचि ढिल्ली दाका मन ऐक्यता इदे विधंगा कोनसागाले पेदल बतुकुलु बागुपडेदाका रैतुल बतुकुलु बागुपडेदाका देशंलो उन्न प्रगतिशील शक्तुलंदर्नि ओकटि चेसि मन पोराटं कोनसागुतूने उंडाले ओक मुनुगोडु बय्यन्निकके उपयन्निकके इदि परिमितं कादु भविष्यत्तुलो कूडा सीपीआई सीपीएम टीआरएस मिगता क्रियाशील शक्तुलन्नी కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. ఇయల ఒక విషయం దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటది. మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు ఏర్పడితే వంచుకోరా. గత్తె మనకి ఏమొస్తుందో మనకు రావాలి. ఇయల రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళు అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు తెలు చెప్పుండ్రి ఎన్నెత్తే గన్నే ట్రిబ్యునల్ రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిండు. ఎందుకు? మా నీళ్ళల వాటా ఇయ్యనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా? సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా. ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా. ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది. నీ బొమ్మలు మత్తగా చూసినాం మేము. నీ తాత జయజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడుడు తెలంగాణ కొత్త కాదు. కొట్లాడ మొదలు పెడితే యాందాకనే సరే కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏళ్ళ ఉన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయి ఒక్క మంచి మాట అనున్నదా? ఏ కారణం చేత తేల్చారు? మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం. తేలిన కడ గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ళు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి కోదాడ సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు వారి లక్షల టన్నుల ధాన్యం పండించుకుంటా ఉన్నాం. బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఆలేరు భువనగిరి రామనపేట ప్రాంతాలకు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. ఈ వర్షకాలం తర్వాత ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డియో, ఇక్కడి నుంచి ఉన్న కేంద్ర మంత్రిలో, ఇక్కడి నుంచి ఉన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగరట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట. ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు ఉన్నారు. రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఏ ఒక్క మంచి పనన జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానిక, ఒక గిరిజన వర్గానిక, మహిళా లోకానిక, కార్మిక వర్గానిక, రైతులక, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా గనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్ళు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది.
वरसपे इपड़ याड़क अन्नी होना